బట్టి ప్రభువాన్ని మేము స్థుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు మరి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి మీ దాసులు మా సహోదరుడు ప్రభు మరి ఈ యొక్క జోయల్ చౌదరి గారు మా మధ్యలో ఉన్నారు ప్రభు, వారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో మీరు నింపి ప్రభు నిలబడి మాట్లాడుతుండగా మాట్లాడే దాని ద్వారా మీరు మాకు మీ వాక్యం ద్వారా మాట్లాడమని ఒక అంతగంట చేసి కానీ జస్ట్ మేము సింపుల్గా చేసుకుంటున్నాం అండి. దాని గురించి క్షమించాలి, ఏమన్నా మీరు వచ్చి దేవుడు ఎంత సందేశం అందించవలసిందో ప్రభు గారు మనం చూస్తాం. హల్లెలూయ. మనందరం కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మంచిది. సంఖ్యాబలం ఓడిపోయింది. ఏం ఓడిపోయింది? సంఖ్యాబలం ఓడిపోయింది. అల్ప సంఖ్యాకులే విజయం సాధించింది, అవునా కదా? అవునా. 12 మందిని వేగుల వారిని ఏం చేశాడు మోషే? వాగ్దత్త భూమి ఎలా ఉందో చూసి రండి అని పంపించాడు, అవునా? వెళ్ళి మీరు వెళ్ళి ఏం చేసినామన్నాడు? మనం అక్కడ చేరగలమా ఏంటో చూసి రండి వెళ్ళి అన్నాడు. వచ్చారు చూసి. అధిక సంఖ్యకులు ఏం చెప్పారు అందులో? ఇట్స్ నాట్ పాసిబుల్, అక్కడ వెళ్ళడం ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ ఉన్న జనం చాలా బలవంతులు, అంతంత ఎత్తున్నారు, వాళ్ళని మనం జయించడం అసాధ్యమని ఎంతమంది చెప్పారు? 10 మంది చెప్పారు, అవునా? అధిక సంఖ్య బలం ఏం చెప్పారు? నో, ఇట్ ఇంపాసిబుల్, ఇది సాధ్యపడదు అన్నారు. ఇద్దరే చెప్పారు అల్పసంఖ్యాకులు, ఏమన్నారు? ఇది సాధ్యము, ఇది అవుతుంది అన్నారు. ఏది గెలిచింది? సంఖ్యాబలం గెలిచిందా? గెలవలా. సంఖ్యాబలం ఓడిపోయింది, వాగ్దాన బలము విజయము సాధించింది. కనుక సంఖ్య అన్నది బైబిల్లో పెద్ద విలువ లేదు సంఖ్యకి, ఎందుకంటే దేవుడు అధిక సంఖ్యకులు ఉండి విజయం సాధించాలని ఎక్కడ కూడా లేదు. సంఖ్య తక్కువైనా పౌలు గారు లాంటిడు ఒకడు ఉంటే చాలు, ఎన్నో దేశాలకి ఎన్నో ప్రాంతాలకి సువార్తను అందించగలిగాడు. ఒక్కడు సరైనడు ఉంటే చాలు పౌలు గారు లాంటిడు, అవునా? కనుక సంఖ్యాబలం పెద్ద విషయమేమి కాదు. ఎక్కువ సంఖ్యాకుల తక్కువ సంఖ్యాకుల అన్నది అసలు బైబిల్లో అది పరిగణలోకి తీసుకోదు బ్రదరు. ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా దేవుడు అక్కడున్న నడిపింపుని చూస్తాడు, అంతే తప్ప సంఖ్యని పరిగణలోనికి తీసుకునే దేవుడు కాదు. అంటే నా వర్తమానం అది కాదు, కానీ బ్రదరు మేము మాది చిన్న సంఘం కదా అని చెప్పడం ద్వారా నేను ఈ మాటలు చెప్పడం జరిగింది అన్నమాట. కనుక మనకేమి సంఖ్యతో పనేం లేదు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. విన్న కొంతమంది అయినా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకుని వాక్యానుసారంగా జీవించే జనం కొంతమంది ఉన్నా అది దేవునికి ఆశీర్వాదకరమే, దేవుడు మెచ్చుకుంటాడు దాన్ని. కనుక సంఖ్యాబలం పెద్ద విషయమే కాదు. మన సంఘం ఉజ్జీవింపబడాలి అని మనం ఈరోజు ఈ కూటములు పెట్టుకున్నాం. కొద్ది దినాలు మనం దేవుళ్ళు ఉజ్జీవింపబడాలని. మరి సంఘానికి ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది? సంఘానికి ఉజ్జీవము రావాలి అంటే, సంఘము ఉజ్జీవింపబడాలి అంటే ఏం చేయాలి? దేవుడిచ్చిన పనులను, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలను మనం ఏం చేయాలి? చక్కగా చెయ్యాలి, ఆసక్తితో చెయ్యాలి, ప్రాణము పెట్టి చెయ్యాలి. మరి దేవుడు మనకి సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏంటి? సంఘానికి ఏ బాధ్యత చెప్పాడు? సంఘంలో ఉండి కూర్చుని పాటలు పాడి ఆరాధించుకుని వాక్యమిని వెళ్ళిపోవడానికి సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద ఎన్నుకోలే, అవునా కదా? అందుకే ఎన్నుకున్నాడా సంఘాన్ని? సంఘము పని సంఘములోనే ఉంటుందా? కాదు. సంఘము పని ఎక్కడ ఉంటుందో తెలుసా? సంఘము వెలుపల ఉంటుంది. ఎక్కడ చేయాలి సంఘము పని? సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవాలి, సంఘము వెలుపల దేవుని కొరకు ప్రయాసపడాలి. సంఘము వెలుపల చేయాలి. ఎందుకు? నువ్వు రక్షించవలసిన ఆత్మలు సంఘము వెలుపల ఉంటాయి, సంఘములో ఉండవు, అవునా? అన్యజనులు అవతలు ఉంటారు సంఘానికి, అక్కడ నువ్వు పని చేయాలి. నీకు పని ఎక్కడుంది? అక్కడిచ్చాడు దేవుడు. సంఘానికి వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధించుకుని దేవుళ్ళో బలపడి ఆ బలము చేత ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు పని చేయవలసింది ఎక్కడో తెలుసా? సంఘము వెలుపల. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఆదివారము పనా
మండే టు సాటర్డే పన సోమవారం నుంచి శనివారం వరకు పన చెప్పాలా? ఆదివారం పని కాదు, ఆదివారం సంఘంలో ఆరాధించుకుంటాం. సోమవారం నుంచి శనివారం వరకు సంఘము కొరకు, ప్రభు కొరకు, సంఘము వెలుపల అన్యజనుల ఎదుట దేవుని కొరకు ఏం చేస్తాము? ప్రయాసపడతాము, పనిచేస్తాం. ఇది అసలైంది దేవుడు సంఘానికి ఇచ్చిన పని. ఆదివారం ఆరాధనకు మాత్రమే దేవుడు సంఘములో సంఘ బిడ్డల్ని రక్షించుకోలే. ఎందుకని? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు దేవుడు. ఏమన్నాడు మిమ్మల్ని? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుందో తెలుసా? చీకటితో సహవాసము చేయదు, కానీ ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ చీకటి ఉన్న చోట వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఆ చీకటితో సహవాసము చేయదు, కానీ ఆ చీకటి ఎక్కడైతే ఉందో, ప్రభువుని ఎవరైతే ఎరగరో, ఇంకాను ఎవరైతే యేసే నిజరక్షకుడని అంగీకరించలేదో, యేసే నిజదేవుడని ఇంకా తెలియపరచబడలేదో, వారి చీకటి అంధకారమైన బ్రతుకులలో నీవే వెలుగుగా ప్రచరించాలని దేవుడు నిన్ను ఈ లోకానికి వెలుగు అన్నాడు. ఈ లోకానికి నువ్వే వెలుగు అని ఎందుకు అన్నాడో తెలుసా? ఆ చీకటి బ్రతుకులను వెలిగించే వెలుగుగా నిన్ను ఈ లోకంలో దేవుడు నిర్ణయించుకుని ఎన్నుకున్నాడు. ఇది దేవుడు నీకు అప్పచెప్పిన పని. ఒకప్పుడు మనందరము కూడా ఆ చీకటి బ్రతుకుల్లోనే బ్రతికాం. దేవుడెవరో, నిజదేవుడెవరో ఎరుగుగా మనం జీవించు. చాలామంది చెప్పుకుంటారు ఏంటంటే, పాపము అంటే మర్డర్ చేసేయడమో, వ్యభిచారం చేయడమో, లేకపోతే దొంగతనం చేయడమో పాపము అని అంటారు జనరల్గా. అవునా? అందరు అనేది ఏంటి? ఒక మర్డర్ చేయడమో, ఒక వ్యభిచరించడమో, దొంగతనం చేయడమో పాపం అంటారు. కానీ ఇవన్నీ పాపము కాదు, పాపానికి ఉండే లక్షణాలు. అవునా? మనందరికీ బ్రదర్ చెప్పినట్టు కోవిడ్ వైరస్ లోపలికి ప్రవేశించింది. ఆ వైరస్ ప్రవేశించిందని నీకు ఎలా తెలియబడింది? నీకు జ్వరం వచ్చింది, రొంప దగ్గు గట్ట ఏమి వచ్చినాయి, సింప్టమ్స్ కనపడినాయి. అవునా? దాని యొక్క లక్షణాలు ఏం చేసినాయి? కనపడినాయి. అవి కనపడగానే ఓ నాలో కరోనా ఉంది అని నువ్వు నిర్ధారించుకున్నావు. అవునా? నిర్ధారించుకుని ఏం చేసావు? టెస్ట్కి వెళ్ళో. ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఓకే, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, అంటే నాలో ఒక వ్యాధి ఉంది, ఒక వైరస్ నాలో ప్రవేశించిందని నువ్వు గుర్తించావు. దేనివల్ల? ఆ లక్షణాల వల్ల నువ్వేం చేసావు? నీలో ఉన్న ఒక వ్యాధిని గుర్తించావు. అలాగే ఈ లక్షణాలు పాపానికి, ఈ యొక్క ఈ దొంగతనము, వ్యభిచారము, మా హత్య, ఇవన్నీ దేనికి లక్షణాలు తెలుసా? పాపానికి లక్షణాలు. ఈ పాపము నీలో ఉంటే నీలో కనబడతాయి ఈ లక్షణాలు. మరి అసలైన పాపం అంటే ఏంటి? మరి మీరు దొంగతనము, వ్యభిచారము, హత్య చేయడము పాపపు లక్షణాలు అంటున్నారు కదా, మరి పాపము అంటే ఏంటి? పాపము అంటే అసలైనది ఏంటో దానికి విరుద్ధంగా చేయడమే. ఆజ్ఞ ఒకటి ఉంది, దానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేయడమే పాపము. అసలు పాపం ఏంటో తెలుసా మీకు? అసలు నీకు నిజమైన నీ సృష్టికర్త ఎవడో నీకు తెలియకపోవడమే అసలైన ప్రాథమిక పాపము. నీ నిజదేవుడెవరో నీకు తెలియకపోవడం అసలైన పాపము. అది ఆ పాపము మూలంగా ఈ హత్య చేయడము, దొంగతనం చేయడము, వ్యభిచరించడము, ఈ లక్షణాలన్నీ నీలో ఏమవుతున్నాయి? ఈ పాప స్వభావము నీతో ఈ పనులన్నీ, క్రియలన్నింటినీ ఏం చేస్తుంది? చేపిస్తుంది. అసలైన పాపం ఏంటో తెలుసా నీకు? నిజమైన లోక రక్షకుడు ఎవరు, నిజంగా నీ సృష్టికర్త ఎవరు, అది నీకు తెలియపడకపోవడమే అసలైన పాపం. ఆ పాపం నుంచి విడిపించబడిన తర్వాత ఈ లక్షణాలు నీళ్ళలో ఏమవుడు? సాధారణంగా కనబడకుండా ఉండు. అవునా? కనుక ముందు పాపము, ఆ పాపపు లక్షణాలు ఏంటో మనం తెలియాలి. దొంగతనము, వ్యభిచారము పాపము కాదని కాదు నా ఉద్దేశం. ఇవేంటి? నీది ఒక ప్రాథమిక పాపము మూలముగా ఇవన్నీ నీలో సంక్రమించినవి. అసలు మొట్టమొదటి పాపం ఏంటి అంటే, నీకు అసలు నీ దృష్టికర్త ఎవడో నీకు తెలియదు. నీ అసలు నిజమైన ఈ లోకానికి దేవుడెవరో మనకి తెలియకపోవడము అసలైన ప్రాథమిక పాపం. అంటే అది ముందు వైరస్, ఆ వైరస్ నీ శరీరంలోకి ప్రవేశించింది. ఆ వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ రొంప, దగ్గు, జ్వరము ఎలా వచ్చినాయో అలాగ దొంగతనము, వ్యభిచారము, ఈ హత్యలు చేయించడం ఇలాంటి పాపాలన్నీ కూడా
నీలో కనబడుతున్నాయి. సమస్త మానవాళ్ళు ఇవన్నెందుకు కనబడుతున్నాయి అంటే అసలైన నిజమైన దేవుడిని ఎరగకపోవడం వల్ల ఇలాంటి దురవ్యసనాలన్నీ కూడా మానవుల్లో కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, సర్వ మానవాళికి రక్షించబడాలి అంటే, ఈ లోకమంతా కూడా ఒక మంచి మార్గంలో నడిపించబడాలి అంటే, సన్మార్గంలో నడిపించబడాలంటే, ప్రతి మనిషి కూడా సంస్కరించబడాలి అంటే, ఈ లోకానికి ఉన్న ఏకైక మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ లోకము సంస్కరించబడుతుంది. మనం ఏ ప్రక్రియలు చేసినా మనిషి మారడు, కానీ మనిషిని మార్చేది, మనిషి మనస్తత్వాన్ని మార్చేది, మనిషిని సరిచేసేది, ఒక మంచి సన్మార్గంలో నడిపించేది ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ్యము మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ మనుషులని సన్మార్గంలో నడిపించగలరు. అసలు మనిషి అనే మాటకి అర్థమేంటో తెలుసా మీకు? అసలు మనిషి అనే మాటకి హీబ్రూ పదం ఆదాము, ఆదాము అని అర్థం. అంటే మనిషి అనే మాట పలుకుతున్న ప్రతి ఒక్కడు బైబిల్నే పలుకుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? బైబిల్నే పలుకుతున్నాడు వాడికి కూడా తెలియకుండా. ఎందుకంటే మనిషి అంటే ఆదాము అంటే ఎర్ర మట్టి. మనిషిని ఎలా చేశాడు దేవుడు? ఎర్ర మట్టి నుంచి తీసి మనిషిని చేశాడు. ఆ మనిషికి తన జీవాయువును ఊది ప్రాణం పోసాడు. ఇది మానవుని యొక్క సృష్టి. కనుక మానవుడు మనిషి అని పలుకుతున్న ప్రతి ఒక్కడు కూడా బైబిల్నే పలుకుతున్నాడు. కనుక బైబిల్ ఎవరో పలుకుతలేదని మీరు అనుకోవద్దు. మనిషి అనే మాట వచ్చిందే బైబిల్ నుంచి. ఎందుకంటే ఆ మాటనే మనిషిగా పలుకుతున్నాడు. మనిషి అంటే మాటకు అర్థం ఏమీ కాదు, ఆదాము అని అర్థం. అదే అర్థం దానికి. మన హీబ్రూ పదంలో అర్థం చూసుకుంటే దానికి అర్థం ఏంటంటే ఆదాము. కనుక ఈ సర్వ సృష్టిని సృష్టించిన ఈ సృష్టికర్తని ఈ లోకానికి పరిచయం చేయవలసిన బాధ్యత భారము దేవుడు సంఘానికి అప్పచెప్పాడు. ఏ సంఘం అయితే ఈ పనిని చక్కగా చేస్తుందో ఆ సంఘం ఏమవుతుందంట? ఉజ్జీవింపబడతాడు. సంఘము ఉజ్జీవింపబడాలి అంటే మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే సంఘము ఏం చేస్తుంది? ఉజ్జీవింపబడుతుంది. సంఘానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సువార్త నుంచే వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, తీయండి. మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువును గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు సువార్తలు ఏమి దాగి ఉందంటే దేవుని శక్తి దాగి ఉంది. సర్వశక్తిమంతుడి శక్తిని దేవుడు సువార్తలో ఉంచాడు, సంఘానికి ఇచ్చాడు. ఈ సువార్త ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో సంఘానికి దేవుని శక్తి ఉత్పాదన జరుగుతుంది. దేవుని నుంచి శక్తి ఏమవుతుంది? విడుదలవుతుంది. సంఘానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సువార్త ప్రకటించడం వల్ల. సిలువను గూర్చిన వార్త నువ్వు ఈ లోకానికి ప్రకటించడం ద్వారా సంఘము ఉత్తేజింపబడుతుంది. సంఘానికి ఉత్తేజము, ఉజ్జీవము ఎప్పుడు వస్తాయంటే నువ్వు సువార్త ప్రకటించినప్పుడు సంఘానికి ఏమవుతుంది? ఉజ్జీవింపబడతాయి. అంతేకాదు, సువార్తలో దేవుని అనంతమైన జ్ఞానము దాగి ఉంది. సువార్తలో దేవుని యొక్క జ్ఞానము అంతా కూడా ఈ సువార్తలోనే దాగి ఉంది. చూడండి, మొదటి కొరింది, అదే మొదటి కొరింది మొదటి అధ్యాయము 23-24 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్ని జనులకు వెర్రితనమునుగాను ఉన్నాడు. యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ సువార్తలోనే దేవుని యొక్క అనంత జ్ఞానము కూడా ఇమిడి ఉంది. దేవుని జ్ఞానమంతా ఎక్కడుందంట? ఈ సువార్తలు, సిలువును గూర్చిన వార్తలో దేవుని శక్తియు దేవుని జ్ఞానము దాగి ఉంది.
కనుక సువార్త ఏ సంఘం అయితే క్రమము తప్పకుండా చేస్తుందో ఆ సంఘమే ఏం చేస్తుంది, ఏమవుతుంది, ఉజ్జీవింపబడుతుంది. ఉజ్జీవింపబడాలి సంఘము అంటే సంఘము చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే సువార్త ప్రకటించడం. అయితే మీరు అనొచ్చు అయ్యగారు ఇప్పుడు ఎవరు వింటారు సువార్త ప్రకటిస్తే, ఎవరు వింటున్నారు ఈరోజు గాస్పల్ ప్రకటించడానికి, పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు ఏవి సువార్తకి సహకారంగా లేవు అని మనందరము అనుకుంటాం. అవునా? నిజమే, పరిస్థితులు నిజంగా కూడా అలా లేవు. సువార్త ఈరోజు మైక్ పట్టుకొని అయ్యగారు నేను ఇక్కడ గాస్పల్ చెప్తానంటే అనుమతించే పరిస్థితులు, సహకరించే పరిస్థితులు లేవు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనే ఆది నుంచి కూడా సువార్త ప్రకటించడం జరిగింది. అనుకూల పరిస్థితుల్లో సువార్త విస్తరించలేదు, అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో సువార్త ప్రకటించబడలేదు. ప్రతికూల పరిస్థితుల నుంచే సువార్త అన్ని జనులకు ప్రకటించడం జరిగింది. అవునా? ఆది నుంచి కూడా సంఘానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. ఆదిమ సంఘము నుండి కూడా, ఆదిమ సంఘ సభ్యులందరూ కూడా, ఆది అపోస్తులందరూ కూడా ఈ వ్యతిరేకతను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే సువార్తీకరణ చేశారు. కనుక నేడు సువార్త మనదాకా అంది, మనందరము అసలైన యేసుప్రభువారిని తెలుసుకోగలిగాం. అవునా? అపోస్తులు అందరూ కూడా ఏం చేయరు, హతసాక్షులయ్యారు 11 మందిని. అంటే ప్రతికూలత లేకుండా అనుకూలతల్లో వాళ్ళు సువార్త ప్రకటించారా? ఏమీ లేదు. వాళ్ళకి మనకన్నా కూడా ప్రతికూలతలు చాలా విపరీతంగానే ఉన్నాయి. కనుక అనుకూలతల్లో సువార్త ప్రకటించాలి, మనకి పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు సువార్త ప్రకటించాలి అనుకోవడం మన యొక్క విరితనం అవుతుంది. సువార్త ఎప్పుడు కూడా అనుకూల పరిస్థితుల్లో ప్రకటించబడుతుంది అని మనం దాని గురించి ఎదురు చూడడం కాదు. ప్రతికూలతలు ఎన్నున్నా సరే నువ్వు సువార్తీకరణ చేయకుండా సంఘాన్ని ఉజ్జీవింప చేయలేవు. కనుక మనందరము కూడా చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంట, సువార్త ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? వారానికి ఒకరోజు ప్రకటించాలా? నెలకు ఒకరోజు ప్రకటించాలా? సంవత్సరానికి కొన్ని రోజులు ప్రకటించాలా? ఎప్పుడు ప్రకటించాలి? వాక్యం ఏం చెబుతుంది? కీర్తనల గ్రంథం చూడండి, 96వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తన 2వ వచనం, యెహోవా మీద పాడుడి ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలంట, అనుదినము, వారానికి ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు, నెలకు ఒకరోజు కాదంట, ఎన్ని రోజంట, అనుదినము ఆయన రక్షణ సువార్తను ఎవ్రీడే, ప్రతి దినము నువ్వు ఆహారము తీసుకుంటున్నట్టు, నువ్వు పానము చేస్తున్నట్టు, నువ్వు కూడా చేయాల్సిన పని ఏంటి, దేవుడు అప్పచెప్పిన పని, అనుదినము నువ్వు సువార్త ప్రకటించాలి. అనొచ్చు సువార్త రోజు ఎక్కడ ప్రకటిస్తావని, నీ వ్యక్తిగతంగా నీ ఇంటి పక్కన వాళ్ళందరూ నీ చుట్టూ అన్ని జనులే ఉంటారు. అవునా కదా? నువ్వు అనుదినము నువ్వు ఎప్పుడు చేరే నీకు అవకాశం చిక్కినప్పుడల్లా, మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడల్లా, మొట్టమొదటిగా నువ్వు వాళ్ళకి పరిచయం చేయవలసిన మహోన్నతుడమైన వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నువ్వు మొట్టమొదట పరిచయం చేయవలసిన వ్యక్తి నీవు కాదు, నువ్వేంటో కాదు, ఆయనకి చెప్పాల్సింది. నిన్ను రక్షించిన దేవుడి గురించి నువ్వు మొట్టమొదట ఏం చేయాలి, ఆయనకి మొట్టమొదట పరిచయం చేయాలి. ఆది అపోస్తులు అలా చేశారు, కనుకే సువార్త నేడు మన దాకా వచ్చింది. ఈరోజు మనం యేసుప్రభువారిని తెలుసుకున్నాము అంటే, అంజలైన మనందరము నిజరక్షకుణ్ణి మనం తెలుసుకున్నాము అంటే, నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నామంటే, ఆ యొక్క సువార్త ఆ రోజు అంత బలంగా ప్రకటించబడింది. కనుక వాళ్ళు ఎక్కడ దేనికి భయపడలే, దేనికి కూడా వాళ్ళు ఏం చేయలేదు, ప్రాణాన్ని కూడా వారు లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రయాసపడ్డారు. కనుక సువార్త మనకు వచ్చింది. కనుక మనం నెలకు ఒకసారో, వారానికి ఒకసారో, లేదా 3 నెలలకు ఒకసారో సువార్త కార్యక్రమం పెట్టుకుంటాం అన్నది కాదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది చేయాలి. మీరు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలని మనకి ఇచ్చింది. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు. ఏంటిది ఆజ్ఞ? మహా ఆజ్ఞ ఇది. చూడ మార్కు సువార్త 16:15 మరియు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. చాలండి,
ఎక్కడ ప్రకటించమన్నాడు? కొంతమందిక పుణ్య ప్రాంతాల్లోనా? కాదు, సర్వ సృష్టికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందించవలసిన బాధ్యత భారము దేవుడు మనకు అప్పచెప్పాడు, మనకి అప్పచెప్పాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఇది ఇచ్చింది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి మా మత్తయి సువార్త 28:19 కూడా, Matthew 28:19, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు, చాలమ్మా. ఏం చేయమన్నాడు ఇక్కడ? మీరు వెళ్ళి అంటే మొట్టమొదట ఏం చేయమన్నాడు? వెళ్ళాల. ఫస్ట్ ఏం చేయాలా? మీరు వెళ్ళి ఏం చేయాలంట? ప్రకటించండి. ఫస్ట్ ఏం చేయాలా? ప్రకటించండి. తర్వాత ఏం చేయమన్నాడు? వారిని శిష్యులుగా చేయండి. డిసేబుల్షిప్, నాకు శిష్యులు అవసరం కనుక ముందు ఏం చేయాలా? శిష్యులుగా చేయండి. తర్వాత ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తిజం ఇయ్యడి. తర్వాత ఏం చేయమన్నాడు? వారికి హితవాక్యము బోధించండి, వారికి వాక్యంలో తెరపీది ఇవ్వండి, ట్రైన్ చేయండి, దేవుని వాక్యంలో బైబిల్ స్టడీ జరిగించండి అని ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ రెండు మా ఆజ్ఞలు ఈ సంఘంలో ఉన్న మనందరికీ కూడా ఇచ్చాడు. కొంతమందికి ఇవ్వలే, పాస్టర్లు సువార్తికులు మాత్రమే చేసే పని కాదు ఇది. సువార్త ఎవరికి ఇచ్చాడు? అందరికీ ఇచ్చాడు. సంఘములో ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత కొనబడి, ఎవరైతే యేసును నిజరక్షకుడుగా అంగీకరించి ఆయన రక్షణ స్వీకరించారో వారందరికీ దేవుడిచ్చిన మహా ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సకల జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. ఈ రెండు ఆజ్ఞలు ఏం చేశాడు? మనందరికి ఇచ్చాడు. ఆదిమ సంఘం అదే చేసింది. చూడండి మొదటి తెస్సలొనికీయుల పత్రిక 17:7 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మాసిదోనియలోను ఏమైందంట? దేవుని వాక్యము మాసిదోనియలోను అకయలోను ఏమైందంట? మ్రోగిందంట. గంట మ్రోగిచ్చాను అంటారు కదా, అవునా? ఏమంటారు? గంట మ్రోగించినట్టు ఏం చేశారంట వాళ్ళు? మాసిదోనియలోను అకయలోను ప్రభు వాక్యము మ్రోగించారట. ఏనపడి ఇలా కొట్టారన్నమాట, అలా ప్రకటించారు వాళ్ళు. సామాన్యంగా ప్రకటించాల, అంత గంభీరంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? అన్ని జనులు ఎదుట ప్రకటించారు, గంట మోగించారంటారు. అలా ప్రభు వాక్యాన్ని ఏం చేశారంట వాళ్ళు? మ్రోగించారంట. అంటే వినపడేలాగా వాళ్ళు ఏం చేశారు? గంభీరంగా బిగ్గరగా ఏం చేశారు? దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఏం ప్రకటించారు? సిలువ వేయబడిన యేసు క్రీస్తుని, పునరుద్ధానుడైన క్రీస్తుని ఏం చేశారంటే వాళ్ళు అంత బలంగా ప్రకటించారంట. సామాన్యంగా ప్రకటించలేదు, మ్రోగెను, ప్రభు వాక్యము మ్రోగెను అని రాయబడిందంటే ఎంత బలంగా వాళ్ళు ప్రకటించారో మనకు అర్థమవుతుంది. చూడండి అపొస్తలుల కార్యం 19:10 అపొస్తలుల కార్యము 19:10 ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి, మరియు దేవుడు చాలండి. 2 వరకు అలాగూ జరిగిన కనుక యూదులేంటి గ్రీకు దేశస్థులేంటి అందరూ కూడా ఏం చేశారంట? ప్రభు వాక్యాన్ని విన్నారంట. అలా వారు ప్రతి ఒక్కరికి ఏం చేశారు? దేవుని వాక్యము 2 ఎడతెగక పౌలు గారు ఏం చేశారంటే అక్కడ మాసిదోనియలోను వాకయ్యలోను అన్ని దుక్కులను ఎక్కడ కనపడిన అక్కడ ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వినబడే వరకు, వాళ్ళు విని విశ్వసించే వరకు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు పౌలు గారు. కనుక
ఆ విధంగా ఆదిమ సంఘం ఏం చేసిందంటే సువార్తను నలుదిశలా ఏం చేసింది, ప్రకటించుకుంటూ వెళ్ళింది. కనుక నేడు సువార్త భారతదేశంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఈ కుమరేపాలెం కూడా వచ్చేది. ఇక్కడ కూడా దేవుని సేవ జరుగుతుంది అంటే అలనాడు ఆదిమ సంఘము చేసిన పరిచర్య అలాంటిది కనుక. కనుక మనం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంట, మొట్టమొదటిది ఏంటి, సకల జనులకు సువార్త ప్రకటించాలి సర్వసృష్టికి. తర్వాత సకల జనుల్ని మనం ఏం చేయాలి, సువార్త ప్రకటించబడిన తర్వాత విని విశ్వసించిన వారిని యేసుకు శిష్యులుగా తయారు చేయాలి. ఈ రెండు సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు. సంఘానికి ఇచ్చారంటే పాస్టర్ గారికి ఒక్కరికి కాదు, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా ఈ యొక్క గురుతర బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. దీన్ని మనం క్రమం తప్పకుండా దేవుడి ఆజ్ఞగా తీసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది, ఇది చేయకపోతే మనం ఏం చేసినట్టు, పాపము చేయనట్టు. సువార్త ప్రకటించని ఏ సంఘము కూడా ఉజ్జీవింపబడదు. సువార్తను క్రమం తప్పకుండా ఏ ఒక్క సంఘం అయితే నిర్వహిస్తుందో ఆ సంఘమే ఏమవుతుంది, ఉజ్జీవింపబడుతుంది. ఉజ్జీవము సంఘానికి రావాలి అంటే, దేవుని శక్తి సంఘము నుంచి ఉత్పాదన జరగాలి అంటే, దేవుని యొక్క జ్ఞానము సంఘానికి రావాలి అంటే, మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటి, సువార్త ప్రకటించాలి. చూడండి యోహాను సువార్త 9:4 చూడండి. పగలున్నంత వరకు నన్ను పంపేవాని క్రియలు మనము చేయిచుండవలేను. రాత్రి వచ్చుచున్నది, పగలున్నంత వరకే మనం పని చేయగలం. రాత్రి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయలేడంట, పని చేయలేడంట. ప్రభు రాకడ వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తానంటే అవలదు. నీకు సమ అవకాశము కానీ దాని అవసరత కానీ రెండూ ఉండవు. ఎప్పుడు ఉండాలి, పగలున్నంత వరకే నువ్వు సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఈ భూమి పైన, ఆయన తన బిడ్డగా నువ్వు జీవించడానికి ఇక్కడ నీకు ఒక పని అప్పగించాడు. ఇప్పుడే చేయాలి నువ్వు. ప్రభు రాకడొచ్చేసిన తర్వాత అమ్మమ్మ రాకడొచ్చేస్తుంది అప్పుడు నేను పని కానిస్తానంటే అవ్వదంట. ఎప్పుడు చేయాలంట, పగలున్నంత వరకే మనం ప్రభు పని చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఇప్పుడు మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా, ఈ యొక్క భాగ్యాన్ని ప్రభు దేవదూతలకు ఇవ్వలే. దేవదూతలు వచ్చి సువార్త ప్రకటించట్లే ఈ భూమి మీద. ఈ భాగ్యం దేవదూతలకు ఇస్తే మనకన్నా బాగా బోర ఊది మరీ ప్రకటించగలరు. కానీ ఈ భాగ్యం దేవుడు దేవదూతలకు ఇవ్వలే, మనుషులకి ఇచ్చాడు, మనకిచ్చాడు. ఎందుకో తెలుసా, దేవుడు దేవదూతల ద్వారా మనుషుల్ని జయించాలనుకుంటలే, మనుషుల ద్వారా మనుషుల్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. మన ద్వారా అన్యజనుల్ని సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ యొక్క అవకాశము భాగ్యము దేవుడు మనుషులకు ఇచ్చాడు, కానీ దేవదూతలకు కూడా ఈ అవకాశం, సువార్త ప్రకటించే అవకాశం దేవుడు ఇవ్వలే. మనకి ఆయన ఎన్నుకుని ఆయన అరిచేతులతో మనల్ని చెక్కుకుని మనకి ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు ఏం చేశాడు, సువార్త ప్రకటించే అవకాశం మనకి ఇచ్చాడు. మనం అనుకోవచ్చు మనం ప్రకటించకపోతే ఏమవుతుంది, ప్రకటిస్తే దేవుడు వాళ్ళందరూ మారతారనుకోవచ్చు. మార్పు గురించి మన విషయం కాదు, వాళ్ళు మారతారా లేదో పని నిన్ను అడగడు, నువ్వు చెప్పేవో లేదో మాత్రమే నిన్ను లెక్క అడుగుతాడు. కానీ వాళ్ళు మారారో లేదన్నది లెక్క ఎవరిని అడుగుతాడు, నీకు దేవుని వాక్యము ప్రకటించబడింది కానీ నువ్వు విశ్వసించలేదని వాళ్ళని అడుగుతాడు దేవుడు లెక్క. నిన్నెవడు అడుగుతాడు, నిన్నేం అడుగుతాడంటే నువ్వు ఎవరికి ప్రకటించావు, నీ పక్కన నశించిపోతున్న ఆత్మ పట్ల నువ్వు ఎలా స్పందించావని మాత్రం నిన్ను అడుగుతాడు. ఎందుకు, ఈ లోకంలో దేవుడు ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు, ఆయన చిత్తము కాదు. చూడండి యోహాను సువార్త 3:16 ఏం సెలవిస్తుందో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందుకున్నట్లు ఆయన మనకు అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే లోకంలో కొంతమందిని ప్రేమించడని కాదు దాని అర్థం. ఈ లోకంలో ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమించాడు, అన్య జనులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు మన అందరం కూడా అన్ని జనులమే, మనందరం కూడా ఒకప్పుడు ఏంటి ప్రభు ఎరగని వారమే. అప్పుడు నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. కనుక ఇప్పుడు వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను తెలియపరచవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు. ఆ ప్రేమను మొదటగా మనం పొందుకున్నాం కనుక
ఆ ప్రేమ మొదటగా మనం అంగీకరించాం కనుక, ఆ ప్రేమను మనం స్వీకరించాం కనుక, ఆ ప్రేమను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కనుక, ఈ ప్రేమను తెలియపరచవలసిన బాధ్యత మనకు అప్పగించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే కొంతమందిని ప్రేమించాడు కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు. వాళ్ళు ఇంకా తెలియపరచబడలేదు, వాళ్ళకి ఇంకా ప్రకటించబడలేదు, వాళ్ళు ఇంకా విశ్వసించలేదు. అంతేగాని వాళ్ళందరికీ కూడా యేసు ప్రభువారే ప్రభు, వారికి కూడా యేసు ప్రభువారే ప్రభు. ఈ లోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, అర్థమైందా? ఈ లోకంలో ఉన్న దేవుడు ఏకైక దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. కనుక వాళ్ళకి కూడా ప్రకటించబడవలసిన అవసరత దేవుడు మనకు అప్పగించాడు. వాళ్ళ యొక్క ఆత్మల రక్షణ భారము దేవుడు మనకు అప్పగించాడు. కనుక మనం ఎప్పుడైనా సరే కొంతమంది రక్షించబడతారని మనం ఆ మిగతా వాళ్ళకి నువ్వు రక్షించబడ్డాను, నేను క్రమం తప్పకుండా ఆదివారం సంఘానికి వస్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, ఆరాధించుకుంటున్నానంటే నువ్వు ఒక రకంగా స్వార్థపరురాలు అయిపోతావు, అవునా కాదా? నువ్వు పొందుకున్న కృపను మరి కృప విస్తరించవలసిన అవసరత ఉంది. కృప విస్తరించాలి. పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తుంది. కనుక కృప పొందుకున్న నువ్వు ఆ కృపను ఇతరులకు విస్తరించవలసిన పని నీకే అప్పగించడం పని. సువార్త ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అని. మనం చాలామంది ఇక్కడ నిలబడి చాలామంది ప్రభువా నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటాం. కానీ అసలైన కృతజ్ఞత ఏంటంటే తిరిగి నువ్వు పొందుకున్న సువార్తను ఇతరులకి అందించడము దేవుని పట్ల అసలైన సిసలైన కృతజ్ఞత కలిగి ఉండడం. యోహాను సువార్త 4:28 నుంచి మీరు 30 దాకా మనం చదివితే మనకు ఒక స్త్రీ కనపడుతుంది అక్కడ మనకి. ఊర్లోనికి వెళ్ళి ఆరు ఊరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చిచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా అందుకు ఆయన భుజించుటకు చాలమ్మా. ఇక్కడ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఈ సమరయ స్త్రీకి ఏం జరిగింది? యేసు ప్రభువారే మెస్సియా, ఆయన ఈ లోకానికి వచ్చిన నిజమైన రక్షకుడు, మనందరినీ రక్షించడానికి యూదుల రాజు ఆయనే అని ఈ సమరయ స్త్రీకి యేసు ప్రభువారు సువార్త ప్రకటించారు. నేనే జీవజల నిధిని, నేను ఇచ్చి నీళ్ళు తాగినాడు మరి ఎప్పటికీ తప్పుకున్నాడని యేసు ప్రభువారు సమరయ స్త్రీకి ఏం చేశారు? అసలు సువార్త ప్రకటించారు. నీకు కూడా దేవుడు నేనే, నువ్వు సమర స్త్రీ అయినా సరే నీకు కూడా నేనేంటి, నేనే ప్రభువునని ఏం చేశారు? యేసు ప్రభువారు సమర స్త్రీకి సువార్త ప్రకటించారు. ఆ సమర స్త్రీ ఏం చేసింది? సువార్తను అంగీకరించింది. అంగీకరించి మెదలకుండా కూర్చుందా, ఓకే నేను రక్షించబడ్డాను, నేను మెస్సేని కనుగొన్నాను, నేను నాకు పరలోక భాగ్యం నాకు దక్కేసిందని ఊరుకుందా? ఆ కుండను తను దేనికోసం వచ్చిందో ఆ కుండను సైతం విడిచిపెట్టేసింది. ఇంకొక మాట చెప్పనా, ఆ సమరయ స్త్రీ చెబితే ఆ ఊళ్ళో ఎవడైనా వినే క్యారెక్టర్ ఎవడిది? ఆ క్యారెక్టర్ ఎవడిది? అవునా కదా? తను ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని కూడా మర్చిపోయింది. ఎందుకు? తను చెబితే ఎదుటివాడు వింటాడా, వాళ్ళు అంగీకరిస్తారా, నేను మెస్సీని కనుగొని ఉంటే వాళ్ళు నమ్ముతారా అని సమర స్త్రీ లెక్కలేసుకుని కూర్చోలే. తను ఏ భాగ్యం అయితే పొందుకుందో, ఏ గొప్ప వ్యక్తిని అయితే కలుసుకుందో, ఏ గొప్ప పురుషుని ఈ లోకాన్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఆ యొక్క గొర్రెపిల్లను ఆవిడ కనుగొందో, వెంటనే పరుగున వెళ్ళి తన స్థితిని, తన పాపపు స్థితిని తను చెబితే వింటారా వినరా అన్నది ఏది కూడా తను లెక్కల్లో తీసుకోకుండా పరుగున వెళ్ళి తను ఉంటున్న ఊరంతా కూడా రక్షించబడాలి అని ఆ ఊరంతా కూడా సువార్త ప్రకటించింది. వెళ్ళి ఆ ఊరంతా రక్షించబడడానికి ఎంతమంది అంటే రక్షించబడ్డారో చూడండి 39వ వచనము. ఆ మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన ముందు విశ్వాసం ఉంచారంట. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి మనం అనుకుంటాం సువార్త ప్రకటించే నాకు తెలుసా, ప్రకటిస్తే ఎవడైనా వింటారా, నేను చెబితే ఎవరైనా వింటారా, నేను దానికి అర్హురాలునా అర్హుడునా అని మనం ఏం చేస్తాము?
లెక్కలు వేసుకుని కూర్చుంటాం. కానీ సమరి స్త్రీ ఏం చేసిందంటే సువార్తను అంగీకరించి ఆ సువార్త ఎప్పుడైతే తను పొందుకుందో వెంటనే ఆ సువార్తకి తగిన విధంగా కృతజ్ఞతగా ఆ స్త్రీ ఏం చేసింది, ప్రతిస్పందించింది. వెంటనే కొండను విడిచిపెట్టిందంట. విడిచిపెట్టి పరుగు పరుగున వెళ్ళి ఆ సుక్కోత్ గ్రామంలో సువార్త ప్రకటించింది. అనేక మంది సమరయులు ప్రభువుని యందు విశ్వాసం ఉంచడానికి కారణమైంది. కనుక మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనం ఉన్నాము అంటే మనం చేయవలసింది ఏంటంటే ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా మనము కృతజ్ఞతను మనం కనపరచవచ్చు. కృతజ్ఞతా స్తుతులు నోటుతో చెల్లించితే మాత్రము సరిపోదు. కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా మాత్రమే మనం ప్రభువుని కనపరచగలం. ఇటు కృప ప్రభు మన సంఘానికి, మన సంఘ సభ్యులందరికీ ఇటు సువార్త యొక్క భారము బాధ్యత ఇవ్వాలని ప్రభు నామ పేరిట మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.